الحمد لله رب العالمين والصلاه والسلام على رحمه للعالمين سيدنا ونبينا محمدنا محمد وعلى اله وصحبه ومن والاه من الذين اطمئنوا انتظروا من دارنا السلام عليكم السلام عليكم ورحمه الله وبركاته الله سبحانه وتعالى قران لو سلوستنا ماట وما محمد الا رسول ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనందరి ఆదర్శ ప్రవక్త. ముఖ్యంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జననాన్ని పురస్కరించుకుని ఈ మాసంలో ఎక్కువ శాతం, అంటే రబీఉల్ అవ్వల్ మాసంలో ఎక్కువ శాతం అనేది సభలు, సదనాలు, సమావేశాలు అనేవి జరుగుతుంది. ఆయన ఘనతను, ఆదర్శాలను నెమరు వేసుకోవడానికి, మన కర్తవ్యాన్ని మనం గుర్తించడానికి ఈ సదనలు సదనాలు సమావేశాలు జరిగితే అందులో ఎటువంటి తప్పు లేదని మనం చెప్పచ్చు. అయితే ఈ సదనాలు సమావేశాలు శృతిమించి ఒకవేళ ప్రజలు వాటిలో కనుక ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే, అధర్మ కార్యాలకు పాల్పడుతూ ఉన్నట్లయితే సరేనా, అది ఖచ్చితంగా గ్రహించదగిన విషయమే, ఖండించదగిన విషయమే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఈరోజు కేవలం ఒక 7 విషయాలు ఇన్షాల్లా మీ ముందర పెట్టే ప్రయత్నం అనేది నేను చేస్తాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన గురించి తెలియజేసి చెప్పిన మాట ఏంటంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన అల్లాహ్ ప్రవక్త. సరే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన అల్లాహ్ ప్రవక్త. సరేనే, అంటే అల్లాహ్ ప్రవక్తలు ఎంతమంది? 1,24,000 ప్రవక్త. 1,24,000 మంది ప్రవక్త. అందులో తొలి ప్రవక్త ఎవరు? ఆదమ్ అలైహిస్సలాం. చిట్ట చివరి ప్రవక్త ఎవరు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. క్షమించండి, విశ్వాసం మనది ఎలా ఉండాలి అంటే, తొలి ప్రవక్త ఆదమ్ అలైహిస్సలాం, చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఈసా అలైహిస్సలాం మధ్య మరే ప్రవక్త రాలేదు అన్న విశ్వాసం కూడా ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఈసా అలైహిస్సలాంకి మధ్య మరే ప్రవక్త రాలేదు. కనుక అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కనుక ఆమన రసూలు బిమా ఉన్జిల ఇలైహి మిర్ రబ్బిహి వల్ ముమిన్ కుల్లున్ ఆమన బిల్లాహి వ మలాయికతిహి وكتبه ورسله لا نفرق بين احد من الرسل. ఎంత మంది ప్రవక్తలైతే వచ్చారో అంత మందిని విశ్వసించాలి, అంత మందిలో ఏ ఒక్కరి మధ్య వ్యత్యాసం అనేది చూపకూడదు. వేషజాలనేవి ఏ ఒక్కరి విషయంలోనూ మనకు ఉండకూడదు. అందరినీ మనం సమానంగా గౌరవించాలి. ఏ గౌరవ స్థాయి స్థానం అయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రవక్తలకు ఇచ్చాడో దాన్ని మనం అంగీకరిద్దాం. అయితే మనకు మనంగా ఒక ప్రవక్తని ఎక్కువగా అభిమానించేయడం, ఇంకో ప్రవక్తని దిగజార్చే ప్రయత్నం చేయడం, ఇది ఒక ముస్లింకి ఎంత మాత్రం తన సముచితమైన శోభించే విషయం కాదు. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎవరండి? అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. సరే, ఈ విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో తెలియజేశారంటే, మా కాన ముహమ్మదున్ అబా అహదిన్ మిర్ రిజాలికుం వలాకిన్ రసూలుల్లాహి వ ఖాతమున్ నబీ. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీ పురుషులని ఏ ఒక్కరికి ఆయన తండ్రిగా లేదు. ఆయన ఎవరు? ఆయన అల్లాహ్ ప్రవక్త. అలాగే ప్రవక్తల పరంపరను పరిసమాప్తం చేసే సందేశాలు ఖాతమున్ నబియ్యిన్. కనుక ప్రవక్త సలసం వారు ఏమన్నారు, నా తర్వాత లా నబియ్య బాది, నా తర్వాత మరో సందేశహరుడు రాడు, నా తర్వాత మరో ప్రవక్త రాడు. ఎప్పటి వరకు? ప్రళయం వరకు రాడు. అంటే చిట్ట చివరి ప్రవక్త ఎవరండి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. సరేండి, మరి అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రవక్తని ఎందుకు పంపాడు అంటే, అల్లాహ్ మనకు ఇచ్చిన ఆదేశాన్ని వారు ఆచరణ రూపంలో మనకు చేసి చూపించేవారు. కనుక ఇది మనం చెయ్యగలము, ఇది మనకు సాధ్యమే. మనిషిగా బతుకుతూ అన్ని సాధక బాధలను భరిస్తూ సంసార యొక్క జంజాటాన్ని మోస్తూ కూడా ధర్మాన్ని మనం పాటించగలం తెలియజేయడానికి ప్రవక్తలు వచ్చారు. కనుక అలా ఆదర్శప్రాయం ఎవరు మనకు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కనుక ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తర్వాత
మూసా అలైహిస్సలాం ఆయన అల్లాహ్ ప్రవక్త అయిన, ఈసా అలైహిస్సలాం అల్లాహ్ ప్రవక్త అయిన, ఇబ్రాహీం అలైహిస్సలాం అల్లాహ్ ప్రవక్త అయిన, నూహ్ అలైహిస్సలాం అల్లాహ్ ప్రవక్త అయిన, ఆదమ్ అలైహిస్సలాం అల్లాహ్ ప్రవక్త అయిన, నేను వీళ్ళందరూ అల్లాహ్ ప్రవక్తలే కదా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి కొంత పాటిస్తాను మిగతా అంతా వాళ్ళని పాటిస్తాను అంటే కుదరదు. వారందరూ తీసుకొచ్చిన ధర్మశాస్త్రం ఒకటే, అందులో ఒక ప్రవక్త మరో ప్రవక్తని బలపరుస్తూ వచ్చారు. ప్రవక్తలందరూ ఈ ప్రవక్త గురించి అంటే అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి గురించి చెప్పారు. చివరికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారు గారు చెప్పిన మాట ఏంటంటే, ఒకవేళ మూసా అలైహి ఇస్లాం బతికి ఉన్నా, ఒకవేళ మూసా అలైహి ఇస్లాం వారు బతికి ఉన్నా, ఆయన సైతం నన్ను ఫాలో అవ్వడం తప్ప వేరే మార్గం అనేది ఉండేది కాదు. సరేనండి, కనుక వారందరినీ గౌరవించాలి. అయితే అంతిమంగా మనకు ఆదర్శం ఎవరండి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. సరేనండి, కనుక ఆయనకి ఇవ్వాల్సిన మర్యాదల్లో దురుగులు పంపించడం అనేది చాలా ముఖ్యం సోదరులారా. ముఖ్యంగా శుక్రవారం రోజు అత్యధికంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద మనం దురుగులు పంపించాలి. ఎక్కడ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారి పేరు మనం విన్నా సల్లల్లాహు అలైహి వసల్లం చిన్న తన దీవెన పలుక సల్లల్లాహు అలైహి వసల్లం. చూడండి, సల్లల్లాహు అలైహి వసల్లం. చాలా మంది తన సల్లల్లాహు అలైహి వసల్లం అనేది పూర్తిగా వాటి కంఠసం సల్లల్లా అలకుందరి కంఠం సల్లల్లా అలై అంటుంటారు. అంటే మొత్తం సలా సలాం అనేది ఉండదు. అల్లాహ్ ఖురాన్ ఏమన్నాడు? ఇన్నల్లాహు మలాయికతహు యుసల్లూన అలా నబీ యా అయ్యుహల్లదీనా ఆమను సల్లు అలైహి వసల్లిము తస్లీము. కనుక సలాతు ఉంది, సలాం ఉంది. సలాత్ సలాం ఎందులో ఉంది? సల్లల్లాహు అలైహి, ఇది సలాం. సరే, వసల్లం సలాం. ఓకేనా? కనుక చిన్నగా ఇది, పెద్దది అంటే మనం సలాత్ ఇబ్రాహీం చెప్పాం కదా, ఇది పెద్దది. ఓకేనండి, రెండవది ఏంటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సందేశం విశ్వజనీన సందేశం. అంటే ఆదమ్ అలైహి సలాం ఒక పరిమిత కాలానికి వచ్చారు, పరిమిత ప్రజల కోసం వచ్చారు. నూహ్ అలైహి సలాం పరిమిత కాలానికి వచ్చారు, పరిమిత ప్రజల కోసం వచ్చారు. తేనా? ఇబ్రాహీం అలైహి సలాం పరిమిత కాలానికి వచ్చారు, పరిమిత ప్రజల కోసం వచ్చారు. మూసా అలైహి సలాం పరిమిత కాలానికి వచ్చారు, పరిమిత ప్రజల కోసం వచ్చారు. యూసుఫ్ అలైహి సలాం పరిమిత కాలానికి వచ్చారు, పరిమిత ప్రజల కోసం. అంటే ఇస్రాయేలు జాతికి చెందిన తన వారి కోసమే దాదాపు కూడా. అలాగే ఈసా అలైహి సలాం వారి సొనేన చెప్పిన మాట అంటే ఇస్రాయేలు జాతికి 12 గోత్రముల వారి వైపునకే నేను పంపబడ్డానన్నాడు. కనుక ఆయన కూడా పరిమిత ప్రాంతానికే వచ్చింది. కనుక ఇస్రాయేల్ ప్రవక్తలు అంటారు వీళ్ళని. మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాఫతల్ లిన్నాస్, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాఫతల్ లిన్నాస్ బషీరం వనదిరా, అంటే సమస్త జనాభాని ప్రజలందరినీ శుభవార్తకు ఇచ్చేవారు, ప్రజలందరినీ హెచ్చరించేవారు కూడా ఎవరు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సందేశము, దైవ దౌత్యము ఇది అంతిమమే కాదు, విశ్వజనీనము కూడా. ఇదండి విశ్వజనీనము కూడా. అది ఎంత సులభం అంటే ప్రపంచంలో పట్టణాలు నివసించే వ్యక్తులైనా సరే, మారుమూల ప్రాంతాల్లో నివసించే వ్యక్తులైనా సరే, ఆయన జీవితాన్ని పాటించాలంటే సులభంగా పాటించు, కష్టమేమి లేదు. దానికోసం పెద్ద పరికరాలు ఇవి అవి ఏమి అవసరం లేదు. అల్హమ్దులిల్లా సంకల్పం ఉండాలి, అల్హమ్దులిల్లా పాటించచ్చు. కనుక ఇది రెండవది. కనుక విశ్వజనీన సందేశం ఏంటి? ప్రవక్త. కనుక అన్ని ఆరాధన పద్ధతులు విశ్వజనీయమైన ఒక్కటిగా, అంటే మనకు దగ్గర సమయం లేదు. మూడవ క్వశ్చన్ చెప్తుంది మనం తీసుకున్నట్టే, ఆయన ఎవరండి? ప్రవక్తల నాయకుడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారేమో ప్రవక్తల నాయకుడు. కనుక స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే, ఆయన సయ్యిదు ఉలిది ఆదమ్ వలా ఒకరు. సరేనా? ఆదమ్ సంతతిలో అందరికన్నా తన ఘనాఘనుడను, గొప్పవాడను, సర్దారు వంటి అధినాయకుడను నేనే. అయితే ఇది గర్వంతో చెబుతున్న మాట కాదు, వినయంతో చెబుతుంది. ఈ స్థాయి ఎవరు ఇచ్చారు? ఆయన కల్పించుకున్నది కాదు, అల్లాహ్ ఇచ్చాడు. ఆయన ఆ స్థాయి ఎవరు ఇచ్చారని? అల్లాహ్ ఇచ్చాడు. కనుక ఆయన నా విషయంలో మీరు అతిశయిల్లకండి, లేనిపోని యొక్క విషయాలని నాకు ఆపాదించకండి అని హెచ్చరించారు కూడా. ఈసా అలైహి ఇస్లాం వారి విషయంలోనూ, అంతకుముందు ప్రవక్తల విషయంలో ఎలాగైతే ప్రజలు త్రోవ తప్పి వ్యవహరించారు, మీరు నా విషయంలో వ్యవహరించకండి, నేను అల్లాహ్ దాసుడను, అల్లాహ్ ప్రవక్తనని మాత్రమే చెప్పండి అన్నారు. కనుక మనం తషహ్హుద్లో కూర్చుంటాం, చెప్పేం చెప్తాం, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలు. అల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరండి? అబ్దుహు అల్లాహ్ దాసుడు, వ రసూలు అల్లాహ్ ప్రవక్త. ఆయన చెప్పింది మనం చెప్తున్నాం.
అయితే సమస్య ఏంటంటే ఐదు పూటల నమాజ్లో గమనించినట్లయితే దాదాపుగా ఒక 7 సార్లు అవి కలుపుకొని కదా 2 ఒక 3 కదా 3 4 20 దాదాపు 11 సార్లు ఇది మనం సాక్ష్యం ఇస్తున్నాం కనీసం అండి 11 సార్లే కదా అషాదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అషాదు అన్న ముహమ్మదన్ అబ్దుహు రసులు 11 సార్లు సాక్ష్యం ఇస్తున్నాం. అయితే నిజ జీవితంలో దాన్ని పాటించడం లేదు. నిజ జీవితానికి వచ్చేసరికి ఆయన దైవాంశ సంభూతుడిగా కానీ స్వయంగా ఆయన దైవ అవతారమే తీసుకుని పుట్టినట్టుగా భావించి మన మొరలను ఆలకించేవాడిగా మన యొక్క తన కోరికను తీర్చేవాడిగా కానీ మనం భావించడం అంది ఇది చాలా చిన్న ఘోరమైన విషయము. కనుక ఆయన ఎవరండి? ప్రవక్తల నాయకుడు. కనుక ఇది మనం గమనించాల్సిన విషయం. సరే, ఆ తర్వాత విశ్వాస పూర్ణత. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే ఎప్పటి వరకైతే మీరు మీ యొక్క సకల వ్యవహారాల్లో నన్ను అంతిమ తీర్పరిగా అంగీకరించరో మీ విశ్వాసం పూర్తి కాదు. కనుక గమనించాల్సిన విషయం అంటే ఇక్కడ కానీ క్రైస్తవులు ఈసా అలైహి ఇస్లాం వరకు ప్రవక్తలు నమ్ముతారు, యూదులు మూసా అలైహి ఇస్లాం వరకు ప్రవక్తలు నమ్ముతారు. కదా, యూదులు ఈసా అలైహి ఇస్లాం నమ్మారు, క్రైస్తవులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అయితే ముస్లిం సముదాయం ఎలాంటిది అంటే ప్రవక్తలందరినీ విశ్వసించడంతో పాటు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరిస్తారు. చూస్తున్నారని కనుక విశ్వాసం పూర్ణం అవ్వాలి అంటే అంతిమ న్యాయ నిర్ణేతగా ఎవరిని మనం ఒప్పుకోవాలి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒప్పుకుంటేనే అది జరుగుతుంది, అన్యదా జరగదు. కనుక అదే కాదు, మన ప్రేమ సైతం పూర్ణం అవ్వాలి అంటే ప్రవక్త ప్రేమ ఉంటేనే అది పరిపూర్ణం అవుతుంది, అన్యదా అది అసంపూర్ణం అవుతుంది. సార్, ఇక 5వ విషయానికి వచ్చినట్లయితే షిఫా అంటే సిఫారసు. కనుక ప్రళయ దినాన ముఖ్యంగా మనం దువాలు కూడా అజాన్ తర్వాత దువా చదువుతున్నదా గుర్తుందా? దువా నేర్చుకున్నారా? అల్లాహుమ్మ రబ్బ హాజిర్ దావతి తామది వసలాతి ఖాయిమతి ఆతి ముహమ్మద నిల్ వసీలత వల్ ఫదీలత వబఅసు ముఖామం మహమూద లిల్లది వఅత. సరే, ఈ దువా ఎవరైతే దురూద్ చదివి అజాన్ తర్వాత దురూద్ చదివి దువా చదువుతారో ప్రవక్త మూసా అలైహిస్ సలాం వారు అన్నారు హల్లత్ లహు షఫాఅతు యౌమల్ ఖియామ, అలాంటి వ్యక్తి కోసం నా సిఫారసు తప్పనిసరి అయిపోతుంది. మరి ఆయన సిఫారసు చేస్తే ఖచ్చితంగా మనం గట్టెక్కేస్తాం. అయితే షిర్క్ చేయదు. అయితే షిర్క్ ఎందుకు? ఆయన సిఫారసు షిర్క్ చేసిన వారి విషయంలో అల్లా ఎవ్వరి సిఫారసు స్వీకరించడం అనేది జరగదు. కనుక ఇది మనం గమనించాల్సిన విషయం. ప్రవక్త సరస్వ వారు అన్నారు నా సముదాయానికి చెందిన ఘోర పాపాలు చేసిన వారికి నేను సిఫారసు చేస్తాను అని కూడా ఆయన సెలవేయడం అనేది జరిగింది. అయితే షిర్కి సంబంధించినవై ఉండకూడదని ఈ విషయం మనం జాగ్రత్త పడాలి. కనుక ప్రళయ దినాన అందరూ ఎవరి కోసం వెతుకుతారు? ఎవరైనా వెళ్ళి అల్లాతో మాట్లాడతారా, మన సమస్యను తీరుస్తారని ఎదురు చూస్తుంటారు. అంతిమంగా ఎవరు వెళ్తారని? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారే వెళ్తారు. ఇది ఆయన ఇవన్నీ ఆయన ప్రత్యేకతలు. ఓకేనా? ఇక 6వ విషయం చూస్తే స్వర్గపు తలుపు. చాలా అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి రాకతోనే స్వర్గపు తలుపులు తెరుచుకోబడ్డ అప్పటి వరకు తలుపుని మూసే ఉంటుంది. కదా, ఎవ్వరు వెళ్ళినా ఏం చేసినా స్వర్గపు తలుపులు తెరుచుకో. ప్రవక్త సల్లల్లాహు రాగానే కదా ఆ తలుపులు తెరిచే దూత ఏమంటాడంటే మీ విషయంలో మాకు ఆదేశం ఇవ్వబడింది, మీరు వస్తే కానీ తలుపులు తెరవకూడదని. సుభానందా, గమనిస్తున్నా ఇది ఎవరి ప్రత్యేకత అండి? ప్రవక్తలందరికీ కొన్ని కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రత్యేకత ఏంటి? ఆయన వెళ్ళిన తర్వాతనే స్వర్గపు తలుపులు అనేవి తెరవబడతాయి. కనుక ఇది మనం గమనించి ఇక 7వ విషయం అది ఏంటంటే స్వర్గంలోని అత్యంత ప్రశంసాభరితమైన స్థాయి. మకామి మహమూద్ అంటే ప్రశంసాభరితమైన స్థానం. ఆ ప్రశంసాభరితమైన స్థానం అందరికన్నా గొప్ప స్థానం ఏది అంటే అది మకామి మహమూద్. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు స్వర్గంలో అత్యంత మహోన్నత స్థాయి ఒకటి ఉంది, అది ఒకే ఒక వ్యక్తికి దక్కుతుంది. ఆ వ్యక్తి నేనే అయి ఉంటానని నమ్మకం నాకుంది. మీరు అల్లాహను వేడుకున్నప్పుడు ఆ స్థాయిని నా కోసం అనేది అల్లాహతో వేడుకోండి అని స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. సరే, కనుక మనం అజాన్ తర్వాత ద్వారా ఆతి ముహమ్మద నిల్ వసీలత వల్ ఫదీలత వబఅసు మకామం మహమూదన్ ఇల్లది వాత వల్ల నువ్వు వాగ్దానం చేసిన మకామి మహమూద్ ప్రశంసాభరితమైన ఆ స్థాయికి ప్రవక్తను చేర్చు స్వామి అని మనం దినాకి దినంగా అల్లాహను
వేడుకుంటున్నారు. చూస్తున్నారని కనుక వీటితో పాటు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. అయితే నేను ఏ రీతిని ఎందుకు పేర్కొన్నాను, ఏ రీతిని ఎందుకు పేర్కొన్నా అంటే ఇది ప్రేరణ. ఎందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పరిచయం అనేది, అవగాహన ఆయన గురించి అవగాహన అనేది మనకు చాలా తక్కువ. ఒక చిన్న పుస్తకం ఎడారి పువ్వు చదివేశాం కదా, ఆదర్శ ప్రవక్త చదివేశాం, లేదంటే మరో పుస్తకం ఏదైతే ఉందో అది చదివేశాం. దాంతో మనం ఏమనుకుంటామంటే ఇంకా మా ప్రవక్త జీవితం మనం తెలిసిపోయిందండి. లేదు సోదరుల ద్వారా, మీకు జీవితం సరిపోదు. అంత పెద్ద జీవితం ఎవరిది అంటే అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిది. కనుక ఖురానే ఆయన జీవితం అని చెప్పినప్పుడు, ఖురాన్ యొక్క వ్యాఖ్యానానికి అంతం లేనప్పుడు ఆయన జీవితానికి ముగింపు ఉంటుందా? కనుక మనం జీవితాంతం చదువుతున్నా, మన పిల్లలు చదువుతున్నా. కనుక గమనించండి, చిన్న విషయం తన మాటను పూర్తి చేస్తున్నా. ఈరోజు పండితులని, మహా ఉద్దండ పండితులని, సరే ముహద్దిసీన్లని, కానీ విద్యావేత్తలని, దాన్ని అదని ఓదో సవా లక్ష యొక్క బిరుదులతో లభిస్తున్నాయా? ఎవరి కారణంగా సోదర? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితాన్ని చదివిన కారణంగా, వేరేదేమీ లేదు. పాఠశాలలు ఎవరి కోసం ఉన్నాయి? ప్రవక్త సల్లల్లాహు జీవితాన్ని వివరించడానికి. కళాశాలలు ఎవరి కోసం ఉన్నాయి? ప్రవక్త సల్లల్లాహు వారి జీవితాన్ని వివరించడానికి. సరేనా? అలాగే యూనివర్సిటీలు ఎవరి కోసం ఉన్నాయి? ప్రవక్త సల్లల్లాహు వారి జీవితాన్ని వివరించడానికి. ఆలోచించండి, మరి ఇన్ని యూనివర్సిటీలు ఇన్ని సంవత్సరాలుగా వివరించడానికి అవే సరిపోవడం లేదంటే మన జీవితం కాస్త కూసతి మనం మొత్తం తెలిసిపోయింది అనుకుంటే అది మూర్ఖత్వం తప్ప మరేది కాదు. కనుక ఆయన ప్రత్యేకతలు ఇంకా ఎక్కువ ఉన్నాయి. విశాల మనం వాటిని తెలుసుకొని ఆయన పట్ల మనకున్న అభిమానాన్ని మనం చాలా వృద్ధిపరచుకోవడమే కాకుండా ఆ ప్రత్యేకతను ప్రజలకు కూడా తెలియాలి. ఎందుకంటే పాపం ప్రజలకు తెలియదు సార్, ప్రవక్త సలహా ఎవరంటే ప్రజలకు తెలియదు. వారికి ఏదైతే చెడు ప్రచారం అనేది చేయబడిందో, రూమర్స్ చేయబడుతుందో అవి ఉన్నాయి తప్ప ప్రవక్త పరిచయం వాళ్ళకి లేదు. మన బాధ్యత ఏంటి? కనీస బాధ్యత పరిచయం చేయించాలి. నా ప్రవక్త గురించి నేను పరిచయం చేయించే ఎవరిచే పరిచయం చేయిస్తాను? కనుక ఈ బాధ్యత అనేది మన భుజాల మీద మనం వేసుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదేమైనప్పటికీ మనం ప్రవక్త సలహా వారి జీవితాన్ని కోణాన్ని, ఒక్కో కోణం అది, ఇది ఒక కోణం, ఒక్కో కోణాన్ని తీర్చు మనం స్వయంగా తెలుసుకుని మన ఇంటిల్లి పాదని తెలియజేయడమే కాకుండా అన్యుల వరకు కూడా దీన్ని చేరవేసే ప్రయత్నం మనం చెయ్యాలి. అలా మీరు చేస్తారని భావిస్తూ ఇంతసేపు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జాక్ ముల్లా ఖరన్.